వెల్కమ్ టు మీ శ్రీను ద ట్రావెలర్. ఈరోజు మీరు దర్శిస్తున్నది గౌహతిలో ఉన్నట్టు కామాఖ్య దేవాలయము. దక్షయజ్ఞం తర్వాత పార్వతి యొక్క శరీరం అంతా కూడా ఖండఖండాలుగా విభజించబడింది. ఆ చరిత్ర మీకు తెలుసు. అందులో అమ్మవారి యొక్క యోని రూపము ఇక్కడ కామాఖ్య దేవాలయం లోపల కామాఖ్యదేవిగా ప్రతిష్ఠించబడింది. కామం అనగా కోరిక అని అర్థము. ఈ కోరికలను ఇచ్చే తల్లి కామాఖ్యదేవి. కామాఖ్యదేవి అతి పవిత్రమైంది. తర్వాత ప్రజల యొక్క ఆశల్ని ఆశయాల్ని తీర్చే తల్లి. ఈ దేవాలయం లోపల రెండు రకాలైనటువంటి ఒక పూజా పద్ధతులు జరుగుతుంటాయి. ఒకటి దక్షిణాచార పద్ధతి, రెండోది వామాచార పద్ధతి. వామాచార పద్ధతి అనేటువంటిది తాంత్రిక శక్తులకు, తాంత్రిక పూజా విధానానికి తార్కాణము. ఇక్కడ జంతు బలులు, అదేవిధంగా గొర్రెల్ని ఇతరత్ర జంతువుల్ని కూడా బలి ఇచ్చేటువంటి పద్ధతి కొనసాగుతుంది. చాలామంది సాధువులు వచ్చి కూడా ఇక్కడ దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ సాధన చేసి తమ యొక్క శక్తుల్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. భక్తులు కూడా చాలామంది దక్షిణ ప్రాంతం నుంచి కాకుండా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాంచల ప్రాంతం నుంచి కూడా చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. వారందరి యొక్క నమ్మకం ఏంటంటే ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా 3 సార్లు దర్శించుకోవాలి, అమ్మవారి కృప కటాక్షాలు పొందాలని చెప్పడం జరిగింది. చాలామంది భక్తులతో అడగడం జరిగింది. మేమంతా కూడా వచ్చి అమ్మవారి కృపను పొందాము, మేమంతా లాభపడ్డామని వాళ్ళ యొక్క అనుభవాన్ని వ్యక్తపరచడం జరిగింది. అమ్మవారి యొక్క భక్తులందరూ కూడా ఎర్రని వస్త్రాలు ధరించి జయమాతాది జయ కామాఖ్యదేవి అని అమ్మవారిని ప్రార్థిస్తూ క్యూలైన్ నిలబడి దర్శించుకుంటారు. 500 రూపాయల క్యూలైన్, అదేవిధంగా ఉచిత క్యూలైన్ కూడా లో కూడా దర్శించుకోవచ్చు. 1 గంట సమయం లోపలనే మనం దర్శనాన్ని పొందే అవకాశం ఉంది. చాలామంది భక్తులు తమ యొక్క భక్తి శ్రద్ధల్ని ఇదే విధంగా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే చాలామంది క్యూలైన్లో కూర్చొని ఎదురు చూడడం జరుగుతుంది. ఆ తర్వాత అంతరాళం లోపల వీడియోగ్రఫీ అనుమతి లేదు కాబట్టి వీడియో తీయడం జరగలేదు. లోపల మాత్రము అమ్మవారి యొక్క యోని రూపము ఉంటుంది, ఎటువంటి విగ్రహం ఉండదు. ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా అని జరుగుతుంది. అంబుబాచి మేళా సమయం లోపల గుడిని మూసివేస్తారు. అమ్మవారి యొక్క ఋతుక్రమం ఆ సమయంలో జరుగుతుంది. తెల్లని వస్త్రాన్ని ఆ విగ్రహంపై కప్పినప్పుడు అది ఎరుపు వస్త్ర రంగంగా మారుతుంది. పక్కనే ఉన్నటువంటి బ్రహ్మపుత్ర అది కూడా ఎరుపు రంగులో మారుతుందని చెప్పడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా ఆ ఎర్రని వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు. అందరు భక్తులు దాన్ని తమ యొక్క బీరువా లోపల, తమ యొక్క పూజా గదుల లోపల ఉంచుకొని పూజిస్తుంటారు. అమ్మవారి యొక్క బయట దేవాలయానికి అంతరాలయం లోపల కాకుండా బయట దీపాలు వెలిగించి పూజించే పద్ధతి ఉంది. బయట కొబ్బరికాయ కొట్టే ప్రదేశం ఉంది. అదేవిధంగా అమ్మవారి యొక్క చిన్న విగ్రహ రూపం కూడా ఇక్కడ ఉంది. చాలామంది భక్తులంతా కూడా అమ్మవారి కృప పొంది వారంతా కూడా ఎంతో ప్రశాంతతని, నెమ్మదిని, ఆయుర ఆరోగ్యాలని, ఐశ్వర్యాలను పొందారని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మీకు ఫిబ్రవరి నెల లోపల, అదేవిధంగా మార్చి నెల లోపల చక్కటి వాతావరణం ఉంటుంది. మీరు చక్కగా దర్శించుకోవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి ప్రకృతి, సుందర ప్రదేశాలు, అదేవిధంగా భక్తి ప్రపత్తులు, మనకు లాభము, అన్ని రకాలైనటువంటి ఒక మనకు మేలు కలిగేటువంటి ప్రదేశంగా చెప్పడం జరిగింది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల ఈ దేవాలయం గురించి కానీ ఈ అమ్మవారి గురించి కానీ చాలా వరకు తెలియకపోవడం వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు. కాబట్టి మీంతా కూడా దయచేసి అమ్మవారిని దర్శించండి, కృపను పొందండి. మీ యొక్క మీరు పొందాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇతరత్ర విషయాలన్నీ కూడా తర్వాత చెప్తాను.